ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నా. ప్రతి సోమవారం సాయంకాలం 5:30 దేవుని స్వరం 100 ప్రార్థనలు అనేటువంటి అంశం మీద దైవజనులు పాస్టర్ విద్యాసాగర్ గారు ధ్యానాంశములుగా ఈ విషయాలను కూలంకుషంగా అద్భుతంగా వారు వివరిస్తున్నారు. వారు వివరిస్తున్నటువంటి ఈ 100 ప్రార్థనల కార్యక్రమానికి మీ అందర్నీ స్వాగతం పలకటమే కాక మీరు అనేక మందికి ఈ సంగతి మీరు తెలియజేయండి. ఈ దినాల్లో మనకు కావాల్సింది ఎక్కువ ప్రార్థనే, విజ్ఞాపనే, ప్రార్థనే అద్భుతాలు చేసేదిగుంది. కనుక అందరూ వీక్షించండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. వాక్యములు అందిస్తున్న దైవజనులు విద్యాసాగర్ గారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు దేవుని దీవెనలు నిండారుగా కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు పాస్టర్ విద్యాసాగర్ అయ్యారు చక్కటి 100 ప్రార్థనలు అనబడినటువంటి అంశం మీద వారు మాట్లాడుతున్నారు. దానిని మీరు తప్పగా వీక్షించి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా యేసయ్య పేరుట మీకు అందరికీ తెలియజేయటమైంది. ప్రార్థనా టీవీ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పాస్టర్ విద్యాసాగర్ గారు మరి చక్కగా 100 విశేషమైన ప్రార్థనల గురించి వివరిస్తూ ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ ప్రోగ్రాంలు ఉంటున్నాయి. మేము కూడా చూస్తున్నాం, మేము మా సంఘాలు, మీరు కూడా చూడాలని, ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచయం కూడా మీరు అందరూ ప్రోత్సహించాలని ప్రభు యేసుక్రీస్తు నామములు తెలియజేస్తూ మీ అందరికి దీవెనలు ప్రకటిస్తూ మీకు దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహోన్నతమైన కృపను బట్టి మరోసారి ఈ ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువు కృప చూపించారు. ఆయన చూపించిన కృపను బట్టి ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రార్థనా టీవీలో ప్రసారం చేయబడుతున్న దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన ప్రార్థనా జీవితాన్ని బలపరచడానికి 100 విశేషమైన ప్రార్థనల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పుడు 8వ ప్రార్థనను ధ్యానం చేద్దాం. ఈ 8వ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు చేసిన ప్రార్థన. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మా ప్రార్థనా జీవితాన్ని బలపరిచే ఆధ్యాత్మిక పాఠాలు మీ వాక్యం ద్వారా, వాక్యంలో వ్రాయబడిన ఆనాటి భక్తులు చేసిన ప్రార్థనల ద్వారా మాకు నేర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు బోధించండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు రక్షణ లేనివారైతే రక్షణ, మారుమనస్సు, పాపక్షమాపణ, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన అనుభవం వారికి దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలు రక్షణ పొందిన వారైతే వారి ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప అభివృద్ధిని, ఉన్నతమైన ఆశీర్వాదాలను మీరు దయచేయండి. వ్యాధులు, బాధలు, శ్రమలు, కన్నీటి పరిస్థితుల మధ్య నీ బిడ్డలు ఉన్నట్లయితే వాటన్నిటిలో నుండి విడుదల ఇచ్చి కృపాక్షేమములు నీ బిడ్డలకు తోడుగా ఉంచమని, ఈ ఎపిసోడ్ ద్వారా మేము ధ్యానిస్తున్న మీ లేఖనాలలో సత్యాలను మేము గుర్తించడానికి, మా ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని మీరు రాకడ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 4:24 నుండి 31వ వచనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 4:24
ఇరవై నాలుగవ వాక్యం నుండి ముప్పై ఒకటవ వాక్యం వరకు ధ్యానం చేద్దాం. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు, అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును పొంతి పిలాతును అన్య జనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమును నిజముగా కూడుకొని, ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపును చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంలో ధైర్యముగా బోధించిరి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచేందుకై దేవుడు మనకు బోధిస్తున్న సంగతులను మనం గ్రహిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉండగా మన ప్రార్థనా జీవితానికి ప్రయోజనకరమైన పాఠాలను మనం నేర్చుకుందాం. ఈ లేఖనంలో యేసుక్రీస్తు శిష్యులైన పేతురు, యోహాను, అతనితో ఉన్నవారంతా ఏక మనస్సుతో బిగ్గరగా చేసిన ప్రార్థన మనకు కనిపిస్తోంది. ఈ ప్రార్థనలో వారు దేవునిని ఏమడిగారు? ఈరోజు మనం ఆయనను ఏమడగాలి? వారు తమ ప్రార్థనలో దేవునికి ఆయన చిత్తానికి తమ్ము తాము ఎలా అప్పగించుకున్నారు? మనం ఎలాగున దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి? ఈ ప్రార్థనలో వారు పొందిన ప్రతిఫలం ఏమిటి? మన ప్రార్థనల ద్వారా మనం పొందాల్సిన, దేవుని నుండి మనం అనుభవించాల్సిన ప్రతిఫలం ఏమిటి? ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేద్దాం. మనం చదివిన ఈ వాక్య భాగంలో నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు గమనిస్తే వారు ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాటను వారు ఉపయోగించారు. పేతురు, యోహాను, వారితో ఉన్న మిగిలిన శిష్యులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న అన్యజనులు, అధికారులు ప్రవర్తిస్తూ వచ్చారు. యేసుక్రీస్తును, ఆయన సువార్తను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆయన శిష్యులను కూడా ఆ ప్రజలు, అక్కడి అధికారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తును వాళ్ళు ఎలాగున వ్యతిరేకించి ఆయనను బాధ పెట్టారో, ఆయనను శ్రమ పెట్టారో, ఇప్పుడు ఆయన శిష్యులుగా ఉన్న వీరిని కూడా ఆ ప్రజలు, అక్కడి అధికారులు శ్రమ పెడుతూ ఉన్నారు. అయితే అలాంటి సమయంలో శిష్యులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగున శ్రమను అనుభవించారో, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం, ఆయనను గూర్చిన సువార్త ప్రకటించే నిమిత్తం వీరు కూడా శ్రమపడటం దేవుని చిత్తం అయితే, ఆ దేవుని చిత్తానికే తమను తాము అప్పగించుకుంటున్నారు ప్రార్థన ద్వారా. మన ప్రార్థనా జీవితం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తం తండ్రి అయిన దేవుని చిత్తానికి మనం కూడా ఇలాగే అప్పగించుకుంటాం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా దిగివచ్చి
శ్రమపడుటకు సిలువ శ్రమను అనుభవించుటకు తనను తాను ఎలాగైతే అప్పగించుకున్నారో ఆయన శిష్యులు ఆ తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించేందుకు శ్రమపడాల్సి వచ్చిన అది ఆయన చిత్తమని గుర్తించి ఎలాగ అప్పగించుకున్నారో ఈ రోజున మనం కూడా మన ప్రార్థనా జీవితంలో మనకున్న అనుభవాన్ని బట్టి దేవుని వాక్యంలో మనకున్న జ్ఞానాన్ని గ్రహింపును బట్టి అదే రీతిగా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం జరుగుతుంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రమమైన నిజమైన దేవునికి మహిమార్థమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారమై ఆ ప్రార్థనా జీవితంలో మనం కొనసాగే వారమైతే మనం కూడా అవసరమైనప్పుడు క్రీస్తు యేసు కొరకు ఆయన సువార్త కొరకు మన విశ్వాస జీవితంలో ప్రభువుకు నమ్మకమైన సాక్షులుగా జీవించుట కొరకు శ్రమ కొరకైనా బాధను అనుభవించుట కొరకైనా అది దేవుని చిత్తమని మనం గ్రహించగలిగితే తప్పకుండా విధేయత చూపించగలం మన ప్రార్థనా జీవితం మనల్ని అందుకొరకు పురికొల్పుతుంది ప్రోత్సహిస్తుంది ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టమైనది అంటే మనం చేసే ప్రార్థన ద్వారా శ్రమ నుండి విడుదల పొందొచ్చు శ్రమలో నుండి బయటకు దేవుని సహాయం ద్వారా రాగలం అదే ప్రార్థనా జీవితం ద్వారా ఒకవేళ దేవుని కొరకు శ్రమ పడవలసి వస్తే దేవుని కొరకు ఆయన మహిమ కొరకు కొన్ని కష్టాలను శ్రమలను విశ్వాస జీవితానికి ఎదురయ్యే పోరాటాలను అనుభవించవలసి వస్తే వెనుదీయక పిరికివారమై పారిపోక అది దేవుని చిత్తమని గ్రహించి ఆ దేవుని చిత్తానికే మనం తల వంచేలాగున ప్రార్థనా జీవితం మనల్ని సిద్ధపరుస్తోంది ఆనాటి శిష్యుల ప్రార్థనా జీవితంలో మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి అనుభవం ఇది వారు అనేకసార్లు ప్రార్థన చేసి ఆశ్చర్యంగా శ్రమలో నుండి ఇబ్బందుల్లో నుండి తప్పించబడ్డారు ఆయన సువార్తను అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ వ్యాపింపచేశారు అదే సమయంలో శ్రమలను అనుభవించారు ఆ శ్రమల మధ్యలో ఆనందించారు ఈ రెండింటికి కారణం వారు కలిగి ఉన్న ప్రార్థనా జీవితమే మరి నేటి విశ్వాసులంగా ఆయన సేవకులంగా ప్రభువును వెంబడిస్తున్న వారంగా పిలువబడుతున్న మన సంగతి ఏమిటి ప్రార్థన అంటే కేవలం శ్రమలో నుండి బయటకు తప్పించబడడానికే పనికొచ్చే ఒక పద్ధతి శ్రమలో నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం అని ప్రార్థన గురించి ఆలోచిస్తున్నామా అవసరమైతే దేవుని చిత్తమైతే ఆయన నిమిత్తం శ్రమ పొందడానికి కూడా మనకు శక్తినిచ్చేది మనల్ని సిద్ధపరిచేది ప్రార్థనా జీవితమేననే సంగతి మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం శ్రమలు కలగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి కొన్నిసార్లు మనం తీసుకునే తప్పు నిర్ణయాలను బట్టి శ్రమలు అనుభవిస్తాం కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అనుకోని విధంగా జరిగే నష్టాలను బట్టి మనం శ్రమలు అనుభవిస్తాం కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషుల పద్ధతులను బట్టి వారి ప్రభావాన్ని బట్టి మనం శ్రమలను అనుభవిస్తాం అయితే ఇవి కాక వీటికి భిన్నంగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్నందుకు వాక్యానుసారంగా మనం జీవించే సమయంలో లోకానికి లోక పద్ధతులకు భిన్నంగా
ప్రభు మనకు చూపించిన ఆ పవిత్రమైన మార్గంలో వాక్యాన్ని మనం అనుసరిస్తూ కొనసాగుతున్నప్పుడు కొంత శ్రమ కొంత వ్యతిరేకత కొన్ని రకాల ఇబ్బందులు మనం అనుభవించాలి అవి మన ప్రభు కొరకు ఆయన మహిమ కొరకే కొన్నిసార్లు మనం శ్రమ అనుభవించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఆశ్చర్యంగా మన ప్రార్థన ఆలకించి మనకు విడుదల ఇస్తారు అయితే కొన్ని సందర్భాలలో కొంతవరకు ఆ శ్రమను ఆ ఇబ్బందిని ప్రభు నిమిత్తం మనం భరించాలి దాని కొరకు మనల్ని సిద్ధపరిచేదే మనం కలిగి ఉన్న ప్రార్థనా జీవితం ఇది చాలా శ్రేష్టమైన అనుభవం అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడే దేవుని సన్నిధిని మరింత సమృద్ధిగా మనం అనుభవిస్తాం అనుకూలమైన పరిస్థితులలో కంటే కూడా ప్రతికూలమైన పరిస్థితులలోనే దేవుని గొప్ప కార్యాలు మనం అనుభవించగలం మరి ముఖ్యంగా మన విశ్వాసాన్ని క్రీస్తు యేసునందున భయభక్తులు కలిగిన మన జీవితాన్ని కాపాడుకునే క్రమంలో ఆయన నిమిత్తం ఏదైనా మనం బాధ అనుభవించాల్సి వచ్చినప్పుడు మన ప్రార్థనా జీవితం మనకు ఎంతో సహాయపడుతుంది ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునేలా చేస్తుంది మన వైఖరి ఎలా ఉంది ప్రార్థన చేస్తున్న మనం శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు అధైర్యపడుతున్నామా మన విశ్వాస జీవితంలో కొంత ఇబ్బందిని అనుభవించాల్సి వచ్చినప్పుడు క్రీస్తు కొరకు కొంత కష్టకాలాన్ని సహించాల్సి వచ్చినప్పుడు ముందుకు వెళ్తున్నామా వెనక్కి జారిపోతున్నామా దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నామా లేక అధైర్యపడి అవిశ్వాసంతో దేవుని చిత్తానికి బయటకు ఆయన చిత్తంలో నుండి వెలుపలికి మనం వెళ్ళిపోయే వారంగా ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదివినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి వారెప్పుడైతే దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకొని ప్రార్థన ముగించారో వెనువెంటనే ఆ దేవుని చిత్త ప్రకారం వాళ్ళు జీవించడానికి వాక్యాన్ని బోధించడానికి శ్రమను అనుభవించడానికి శ్రమను జయించడానికి అద్భుతాలు సూచక క్రియలు చేసి దేవుని నామాన్ని మహింపరచడానికి వారికి అవసరమైన దేవుని శక్తి దేవుని బలం దైవికమైన ధైర్యం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోకం నుండి వారికి అనుగ్రహించబడ్డాయి ఎంత చక్కని అనుభవం భూమి మీద దేవుని కొరకు ఆయన మహిమ కొరకు ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు మనకు అవసరమైనవన్నీ ప్రార్థన ద్వారా పరము నుండి మనకు అనుగ్రహించబడతాయి ఒక మంచి విశ్వాసిగా వాక్యానుసారమైన విశ్వాసిగా వాక్యానుసారమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తిగా మీరు నేను జీవించాలి అని అంటే అందుకు అవసరమైన శక్తి దైవికమైన కృప సామర్థ్యం సమస్త దైవిక బలము పరము నుండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడితే తప్ప మన వల్ల కానే కాదు ప్రభువుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడం మన జ్ఞానాన్ని బట్టి మనకున్న లోక సంబంధమైన వనరులను బట్టి ప్రభువుకు నమ్మకమైన సాక్షులంగా జీవించడం కానీ మన భక్తిని కాపాడుకోవడం కానీ మన ప్రార్థనా జీవితంలో వృద్ధి పొందడం కానీ అసాధ్యం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుపై ఆధారపడుతూ ప్రార్థనా జీవితంలో ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సాక్షులంగా ఈ లోకంలో సమర్థవంతంగా మనం జీవించడానికి తగిన విశేషమైన దేవుని కృప దైవికమైన బలము సామర్థ్యం
పరము నుండి మనకు అనుగ్రహించబడతాయి. ప్రార్థనా జీవితం ద్వారానే ఇది సాధ్యం. మనం ప్రార్థనా జీవితంలో బలహీనమైతే, ప్రార్థనా జీవితంలో క్రమం లేని వారంగా మనం ఉంటే, కేవలం ప్రార్థనా జీవితాన్ని భూసంబంధమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే మనం కొనసాగిస్తే, ఇంతటి విశేషమైన ధన్యత మనం ఎన్నటికీ పొందలేము. ఆత్మీయ జీవితంలో బలహీనంగానే ఉండిపోతాం, ఆత్మీయ జీవితంలో ఫలాలు లేని వాళ్ళంగానే ఉండిపోతాం. శ్రమలు శోధనలు ఇరుకులు వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడలేక మనం వెనుదిరిగి చూసి వెళ్ళిపోయే వాళ్ళంగా ఉంటాం. నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూసి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళంగా మారిపోతాం. జాగ్రత్త సుమా, దేవుని సన్నిధిలో ఆనాటి శిష్యుల వంటి ప్రార్థనాత్మ, ప్రార్థనా వైఖరి మనం కూడా కలిగి ఇప్పుడు మన విశ్వాస జీవితాన్ని ఫలభరితంగా మార్చుకుందముగాక. శ్రమలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా దేవుని చిత్తానికి అప్పగించుకునేలా మన ప్రార్థనా జీవితం శక్తివంతంగా తయారగునుగాక. అంతేకాదు, మన ప్రార్థనా జీవితం ద్వారా ఎప్పటికప్పుడు ఈ భూమి మీద ఆయన కొరకు జీవించడానికి, ఇహపర ఆశీర్వాదాలు అనుభవించడానికి తగిన దేవుని సహాయము, సమృద్ధి, ఆత్మ నడిపింపు, ఆత్మ బలము ఆనాడు శిష్యులకు ధారాళంగా సమృద్ధిగా అనుగ్రహించబడినట్టు మనకు కూడా అనుగ్రహించబడునుగాక. అందుకొరకై జాగ్రత్తగా మెలకువగా మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా మరింత బలవంతులంగా మారుదాం. మరొక ఎపిసోడ్లో మరొక ప్రార్థన ద్వారా మనం కలుసుకుందాం. మన ప్రార్థనా జీవితంలో అత్యధికమైన విజయాన్ని మనం పొందుకుందాం. అప్పటి వరకు దేవుని సన్నిధి మీకు కలిగిన సమస్తానికి తోడైయుండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దైవాశిస్సులు. శృంగారమను దేవాలయమున పేతురు యోహానులు అవిటి వానితో శృంగారమను దేవాలయమున పేతురు యోహానులు అవిటి వానితో మను చూడమని కలిగినది చిరి మము చూడమని కలిగినది చిరి నడచెనతడు యేసుని నామములు నడచెనతడు యేసుని నామములు యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. దేహమే ఒక దేవుని ఆలయము దేవాలయము దేవుని కొరకే నీ దేహమే ఒక దేవుని ఆలయము దేవాలయము దేవుని కొరకే ఆత్మీయ మందిరము నీ హృదయమేగా ఆత్మీయ మందిరము నీ హృదయమేగా నీ ఆలయమును దేవునికియుము నీ ఆలయమును దేవునికియుము. యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. నీ ఆవరణము చూడవలెనని
నీ ఆవరణము చూడవలెనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతు తృష్ణగొలుచున్నది ఆశపడుచున్నది నా ప్రాణమెంతు తృష్ణగొలుచున్నది భూమిలో కలిగిన సంపదలు పరమున సాటి రావు కదా వీధులు మేలిమి బంగారమే ఊహల కందని సుందరమే దేవుని దూతల సమూహమే ఆనంద నాట్యాల సంబరమే నూతన రాగ సంగీతమే వినిపించుచున్న రాజ్యమిదే శుభకర దీవెనతో విలసిల్లు తీరమిదే పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన ఆంక్ష ప్రభు యేసుని నామ దీక్ష Hallelujah Oh 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 Hosanna Ah 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 Hallelujah 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 అవును బైబిల్ గ్రంథంలో ఉన్న బంగారపు విధులను మనం అనుసరిస్తే పరలోకపు పట్టణంలో ఉన్న బంగారపు వీధుల్లో మనం నడవగలం యేసు ప్రభువే తన ప్రశస్తమైన ఆత్మాభిషేకంతో పరలోక సౌందర్యాన్ని చూపించాడు మన హృదయం దేవుని సింహాసనంగా మారాలి మనమంతా దేవుని రాజ్యంలో చేరాలి ప్రభు యేసుని నామ దీక్ష హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా హల్లెలూయా 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 దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును దేవుడు లోకమును ఎంతు ప్రేమించెను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము ప్రియ స్నేహితులారా మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా పాప క్షమాపణ వ్యాధుల నుండి స్వస్థత మానసిక నెమ్మది పొందగలరు మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886 మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886